ఎం రాఘవాచారి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్మనగండ్ల స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మహబూబ్నగర్లో గత 25-28 సంవత్సరాలుగా మహబూబ్నగర్ జిల్లా సమస్యల మీద కేంద్రీకరించి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ ఉద్యమంలో కానివ్వండి, కరువు వ్యతిరేక పోరాట కమిటీగా కానివ్వండి, మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా సమస్యల మీద పనిచేయడం. ఈరోజు జరగబోయే పల్లె తెలంగాణ క్యాంపెయిన్ యొక్క ముఖ్యాంశాలు ఏమైనా ఉండాలి? పల్లె తెలంగాణ అనే పేరుతో ఎన్ఆర్ఐలు పాలమూరులో క్యాంపెయిన్ నిర్వహించడానికి వెళ్ళిపోవడాన్ని నేను వెల్కమ్ చేస్తున్నాను. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూస్తే మనం ప్రజల వైపు నుంచి జరిగిన అన్యాయం కాదు, ఇది పాలన కారణంగా జరిగినటువంటి అన్యాయం. ప్రభుత్వాలు గత 56 సంవత్సరాలుగా, అంటే 47 నుంచి కానివ్వండి, 1956 నుంచి కానివ్వండి, తీసుకున్నటువంటి విధానాలే ఇవాళ తెలంగాణకు, మహబూబ్నగర్ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాయి. ఈ అన్యాయాన్ని ప్రజల ముందర పెట్టడంలో మనం అన్యాయానికి గురైన వాళ్ళం తప్ప, అన్యాయం చేయబడ్డ వాళ్ళం తప్ప, మనకు మనం మోసగించుకొని ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం కాదు. ఈ 60 ఏళ్లుగా మనల్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేసి ఉంటే మనం ఇట్లా వెనుకబడి ఉండేవాళ్ళం కాదు అనే విషయాన్ని స్పష్టంగా, పాలనా వైఫల్యంగా, పాలకుల వైఫల్యంగా దీన్ని ఎత్తి చూపేటట్టుగా ఎన్ఆర్ఐ యాత్ర ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ పాలమూరు జీవన స్థితి బాగుపడడం గురించి మన తెలంగాణ సాధన గురించి చేసే ఈ ప్రయత్నంలో ఎన్ఆర్ఐలు ఏ రకమైన పాత్ర వహించారు? మహబూబ్నగర్ జిల్లాకు ఉన్నటువంటి సుదీర్ఘమైన చరిత్రను మనం పరిశీలించినట్టయితే, తొలినాళ్ల నుంచి కూడా అన్ని పాలనా వ్యవస్థలలో మహబూబ్నగర్ జిల్లా తీవ్రమైన అన్యాయానికి గురైంది. అది రాజుల పాలన కావచ్చు, చోళులు అని చెప్పిన కాలం కావచ్చు, కందూరు హెడ్ క్వార్టర్గా చేసుకొని ఇక్కడే కోడూరు హెడ్ క్వార్టర్గా చేసిన వాళ్ళు, పాలించిన వాళ్ళు కావచ్చు, అమరాబాద్ హెడ్ క్వార్టర్గా పరిపాలన జరిగిన కాలం కావచ్చు, అది కొల్లాపూర్, గద్వాల్, అలంపూర్, ఆత్మకూరి సంస్థానాలన్నిటి పాలన కావచ్చు, మనం చూసినట్టయితే తెలంగాణ రావాలనే విషయంలో కానీ, తెలంగాణ కోసం పోరాడాలనే విషయంలో కానీ భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇవాళ అనేక సంస్థలు, రోజుకో సంస్థ తెలంగాణ కోసం ఏర్పడుతున్నాయి. ఇన్ని సంస్థల మధ్యన ఒక సమన్వయం వచ్చి ఈ సంస్థలన్నీ కూడా ఒకే నినాదం కాకుండా, ఒక రాజకీయ ఉద్యమంగా మాత్రమే తెలంగాణ తీసుకొస్తామని కొందరు, కేవలం పోరాటం ద్వారా మాత్రమే తెలంగాణ తీసుకొస్తామని కొందరు, రెండు నినాదాలు పనిచేస్తున్నాయి. ఈ రెండింటి మధ్యన ఒక సమన్వయం వచ్చి ఇటు రాజకీయ పోరాటాన్ని, అటు ఉద్యమాన్ని, రెండింటిని సమన్వయం చేసుకొని ఒక దీక్షతో కూడినటువంటి మహత్తరమైన పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమ చైతన్యాన్ని గ్రామాల్లో మనం అందరికీ కూడా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎట్లాగూ సఫర్ అవుతున్నారు కనుక వాళ్ళు ముందు భాగాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు, దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పల్లె తెలంగాణ క్యాంపెయిన్ గ్రామాల్లో జరుగుతున్నది కదా, దీన్ని ఏ రకంగా గ్రామాల్లో చైతన్య ప్రజలు చైతన్య పరిచే విధంగా చేయాలి, చేస్తే బాగుంటుంది అని వాళ్ళ మహబూబ్ నగర్ కోణంలో దీన్ని చూసినట్టయితే, మహబూబ్నగర్ ప్రజలు తమ జీవన పరిస్థితుల మెరుగుదల కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా, ఊర్లో బతకలేని పరిస్థితిలో చితికిపోయిన రైతు కానివ్వండి, చేతి వృత్తులు దెబ్బతిన్నటువంటి అనేక వెనుకబడిన కులాల ప్రజలు కానివ్వండి, అసలు భూములే లేకుండా సఫర్ అవుతున్నటువంటి దళితులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏమెంచుకున్నారంటే, రోజువారీ దరఖాస్తులతోటి వాళ్ళకి అన్నం దొరికే పరిస్థితి లేదని వలసను ఒక మార్గంగా ఎంచుకున్నారు. కనీసం మహబూబ్నగర్ జిల్లా నుంచే 14,000 మంది వలసపోతున్నారు అని మేము మాట్లాడిన సందర్భాలలో రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే, 14 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ వలసపోతున్నారని వాళ్ళే లెక్కలు చెప్తున్నారు. ఎన్నికల సందర్భాల్లో మాత్రమే వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏమవుతున్నారని ఆలోచిస్తున్నారు, కానీ సాధారణమైన రోజులలో వలసను వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ వలస కారణంగా రాజకీయ నాయకులకు పెద్ద పరిష్కారం కూడా దొరికినట్టయింది. అందరు ఇక్కడనే ఉంటే అందరు పనులు అడిగితే ఏం చూపించగలుగుతాం మనం అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందరు బడికి వస్తామంటే, అందరు పని చూపించామంటే, అందరు ఆరోగ్యం అడిగితే, స్థానికంగా ఉంటే ఏం చేయలేని పరిస్థితిలో వలసను ఒక ఇదిగా ఎంచుకుంటున్నారు. ఇవాళ విద్యావంతులు అమెరికా వెళ్ళడంతో మొదలు పెడితే, మామూలు వాళ్ళు దుబాయ్ లాంటి ఇతర ప్రాంతాలకు కూడా మొదలు పెడితే, అసలే కంప్లీట్గా ఏమీ లేనటువంటి పేద ప్రజలు ప్రతి ప్రాంతానికి వలసపోతున్నారు, దేశమంతటికి, విదేశాలకు కూడా పోతున్నారు. ఈ వలసనంతా కూడా అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. పుట్టిన గడ్డ మీద బతికే పరిస్థితులు రావాలి. అందుకోసం మీరు ఇక్కడున్న కాలంలోనైనా నిలిచి ఒక పోరాటం చేయాలి. పోయిన వాళ్ళకు కూడా ఎక్కడున్న వాళ్ళకి అక్కడ చెప్పండి అని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లా సమస్యని ఒక దంతకథగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది మామూలు భాషలో ఆగే పరిస్థితి లేకుండా దీన్ని ఒక దంతకథగా మార్చవలసినటువంటి అవసరం ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను. గ్రామాల్లో ప్రజల మధ్యన ఈ విషయాలే మనం చర్చకు తీసుకొని రావాల్సిన అవసరం. చివరగా ఎన్ఆర్ఐలకు, యువతకు మీరు ఇచ్చే సందేశం? ఎన్ఆర్ఐలు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. గత 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. బయట ఉన్నటువంటి మనం మన స్థానిక స్థితిని పట్టించుకోవాలి అని తల్లి పేగును ఉండే సంబంధాన్ని గుర్తు చేసుకున్నట్టుగా ఎన్ఆర్ఐలు ఫీల్ అవుతున్నందుకు నేను వాళ్లకు సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని, వాళ్ళ ఆలోచనను
నేను సమర్పిస్తున్నాను. అయితే ఇప్పటికీ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏ ఉద్యమం వచ్చినా ఏ సమస్య వచ్చినా దాన్ని స్వచ్ఛంద సంస్థలు ఎగరేసుకొని పోవడము రాజకీయ నాయకులు తమ వైపు తీసుకొని పోవడము చేసి వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు. ఆ విషయంలో ఎన్ఆర్ఐలు అలర్ట్గా ఉండి ఇదొక స్వచ్ఛంద సంస్థల చేతుల్లో కానీ లేకపోతే అధికార రాజకీయ పార్టీల వ్యవస్థల్లో కానీ వెళ్లకుండా తాము ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ప్రజల బాగు కోసం ఎన్ఆర్ఐలు కలిసి కట్టుగా కదిలితే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. అట్లాగే ఎన్ఆర్ఐలకి కూడా చాలా గౌరవప్రదమైనటువంటి ఆ ప్రజల దీవెన ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కడుపులో పేగులు లేనటువంటి ప్రజలు తమ వైపు ఎవరు చూస్తే వాళ్ళని గౌరవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ఆర్ఐలు అట్లా తమ గౌరవాన్ని తాము నిలబెట్టుకునే పద్ధతిగా ఈ కార్యక్రమం ఉండడం చాలా హర్షించాల్సిన విషయం.